కొంచెం లేట్ అయిపోయి ఉంటే మనకు ట్రైన్ అనేది మిస్ అయిపోయేది. నేను సడన్లో వచ్చేలోపే ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మన భోగి కాకుండా వేరే భోగిలోకి పోయినా సడన్లో స్పీడ్ ఓవర్కి మళ్ళీ వచ్చేసి మళ్ళీ మన భోగిలోకి వచ్చిన అనమాట. కొంచెం లేట్ అయితే మనకు ట్రైన్ అనేది మిస్ అయిపోతుండే. మళ్ళీ అదో పెద్ద టాస్క్. చూసుకోవచ్చు మనకు గోపురం టైప్లో రైల్వే స్టేషన్ అనేది నిర్మించడం జరిగింది. చాలా అందంగా ఉంది. చూసుకోవచ్చు మనకు అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సైడ్ చూసినట్టయితే శ్రీచక్రం నామాలు శంఖం అన్నమాట. సో ఆ రూపంలో అయితే మనకు రైల్వే స్టేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చాలా అందంగా ఉంది. చూసుకోవచ్చు ఇది వచ్చేసి వెల్కమ్ టు తిరుపతి రైల్వే స్టేషన్. అక్కడ సైడ్ కూడా చూస్తున్నారు ఇవాళ ఇదైతే మనకు రేణిగుంట జంక్షన్. ఇందులో వచ్చేసి మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి మెయిన్ లైన్స్ వచ్చేసి కాట్పాడి, ముంబై, చెన్నై ఇవన్నమాట మెయిన్ లైన్స్. ఇక్కడి నుంచి అయితే ప్లాట్ఫామ్స్ అయితే 5 ఉన్నాయి. చాలా పెద్దగానే ఉంది స్టేషన్ అయితే. రైట్ హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ట్రావెల్ లొకేషన్స్. తెలుసుగా ట్రావెల్ లొకేషన్స్ అనమాట. ఈరోజు అయితే మనం విజయవాడ టు తిరుపతి అయితే ట్రావెలింగ్ చేస్తున్నాం. మనకి ట్రైన్ వచ్చేసి కాకినాడ టౌన్ టు బెంగళూరు జంక్షన్ అయితే ట్రావెలింగ్ చేస్తాం అనమాట. మనమైతే ఇందులో విజయవాడ నుంచి తిరుపతి వరకు ట్రావెలింగ్ చేస్తున్నాం. మన ట్రైన్ వచ్చేసి 11:30 అట్లా వచ్చింది అనమాట. మనమైతే 10:35 అట్లా వచ్చే కొంచెం ట్రైన్ అనేది లేట్గానే వచ్చింది. సో అదనమాట మనకు రీచ్ అయ్యేసరికి 5:35 అవుతుందంట. అక్కడికి వెళ్ళినాక ఒకసారి చూద్దాం టైం ఎంత అయిందో. టైంకి రీచ్ అవుతా మాకు, కాకపోతే లేట్ అవుతుందా కథ పంచాయతీ ఏందో మొత్తం ఒకసారి అడిగాక మళ్ళీ చెప్తా. మన వీడియో బాగా కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. దిస్ ఈజ్ ట్రావెల్ వర్క్స్. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇంత చూస్తారేందబ్బా, ఇంత కష్టపడుతుంటే కొంచెం లైక్ చేయండి. అసలు ఏం చేస్తారు, తిన్నారా, ఏం చేస్తారు, రోజు ఏ టైంకి లేస్తారు, మీరు తింటురా తింటలేరా, అసలు కామెంట్ పెట్టుర్రి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మనకు విజయవాడ రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడే మనకు ఒక 10 నిమిషాలు అయితే మన శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందనమాట. మనమైతే మొత్తం ఒక 2-3 జనరల్ బోగీస్ ఉన్నాయట్టుంది. నేనైతే ఒక దాంట్లో ఎక్కిన. మొత్తం మన టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవైలబుల్ లేదని చెప్పినా కదా. టికెట్లు బుక్ చేసుకోవడానికి అయితే అసలు చాయిసే లేదు, స్లీపర్లు లేవు, ఎలా టికెట్సే దొరుకుతలేవు అని చెప్పేసి ఇక మన శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే జనరల్నే ఎక్కిపోతున్నా. ఇది వచ్చేసి మనకు వెయిటింగ్ హాల్ చూస్తారు కదా, చాలామంది కూర్చున్నారు, టికెట్లు లేవని చెప్పేసి ఇక తప్పదు, ఇక తప్పని పరిస్థితిలో వెళ్ళాలి, ఇక ఎమర్జెన్సీ అనుకోరాదు. ఇక అవును బెంగళూరే. మనకు విజయవాడ రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో చూసుకోవచ్చు మనకు కృష్ణానది వెళ్ళిపోతుంది. సో మనకు కృష్ణానదిలో అయితే వాటర్ అయితే ఎక్కువ లేవే లేవు, చూస్తారు కదా లైట్గా. అసలు వాటర్ కనిపిస్తలేవు, మొత్తం శాండ్ అనేది తేలింది, మొత్తం శాండ్ తేలింది. మొత్తం అక్కడ ప్రకాశం బాగా, బ్యారేజ్ సైడ్ కూడా వాటర్ వెళ్ళేవు. అసలు మొత్తం ఆగమాగమంది కదా, కృష్ణానది మొత్తం ఎండిపోయింది. ఇంతకుముందుకు నేను ఎప్పుడు వచ్చిన కృష్ణానది నిండు ఉండేది, కానీ ఈసారి మొత్తం ఎండిపోయింది. కానీ ఎండిపోయినప్పుడు చూడాలి కృష్ణానదిని, అసలు బోరింగ్ ఉంటుంది. మళ్ళీ ఫుల్ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు చూడాలి కృష్ణానది, అసలు వేరే లెవెల్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, చాలా అందంగా కనిపిస్తుంది మన కృష్ణానది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మన ట్రైన్ అన్న స్పీడ్ కొట్టుడు కొడుతున్నాడు. అప్పుడే మనకు కృష్ణానది అయిపోయి మనమైతే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. ఇక మన ట్రైన్ అన్న కూడా స్పీడ్ పెంచేసిండు మన కృష్ణానది రివర్ ఎక్కగానే ఇక మొత్తం స్పీడ్ పెంచేసిండు. మన ట్రైన్ కరువు చూసుకోవచ్చు ఒకసారి. అక్కడ రెడ్ సిగ్నల్ అనిపిస్తుందా, అక్కడక్కడ నుంచి పోతుంది మన ట్రైన్. చీకట్లో సరిగ్గా కనిపిస్తలేదులే కానీ.
మన విజయవాడ రైల్వే స్టేషన్ విషయానికి వచ్చినట్లయితే, మనకు విజయవాడ రైల్వే స్టేషన్ లాంచ్ అయిన డేట్ వచ్చేసి 1888 అనమాట. ఇయర్ డేట్ పర్టికులర్గా గుర్తులేదు. మళ్ళీ 134 ఇయర్స్ అయితే మనకు విజయవాడ రైల్వే స్టేషన్ స్టార్ట్ చేసి. సో అదనమాట మనకు మొత్తం మన విజయవాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఒక 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనకు ట్రాక్స్ వచ్చేసి 24 ఉంటాయి ట్రాక్స్. మనకు ఇక్కడ నుంచి మెయిన్ లైన్స్ వచ్చేసి ఢిల్లీ టు హౌరా, మళ్ళీ ఢిల్లీ టు హౌరా ఒకటి, చెన్నై ఒకటి. ఇవి వచ్చేసి మనకు మెయిన్ లైన్స్ అనమాట. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే చాలా బెటర్ అని చెప్తాను నేను. విజయవాడ రైల్వే స్టేషన్ చాలా ఫ్యూచర్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు విజయవాడ రైల్వే స్టేషన్లో మనకు ఇట్లే ఎవరైనా టూర్ వాలీలు వస్తే చార్జింగ్ కేబుల్స్ పెట్టుకోవడానికి ప్లగ్ బోర్డ్స్ ఉంటాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకు క్యాంటీన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఏదైనా అన్నీ అవైలబుల్ ఉంటాయి. అక్కడ విజయవాడలో కూడా, సారీ విజయవాడలో, సికింద్రాబాద్లో కూడా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ అంత కంఫర్ట్ ఉండదు. ఎందుకంటే మొత్తం ఇవి మొత్తం స్తంభాలు వేసి పెడతారు అంతే, కానీ కూర్చోవడానికి ఉంటుంది, కానీ అక్కడ ప్లగ్ బోర్డ్స్ ఉండవు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏముండవు, మొత్తం మైనస్ పాయింటే ఉంటుంది. ఇక్కడైతే మనకు చాలా ఫ్యూచర్స్ ఉంటాయి అన్నమాట. నేనైతే రెండిటల్లో ఏది బెటర్ అంటే నేనైతే విజయవాడ అనే చెప్తాను. మనకైతే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్తున్నాం. ఇక మనకు మన ట్రైన్ వెళ్ళే మూమెంట్లో ఒక 10 స్టేషన్స్ అయితే ట్రై చేసుకుంటూ వెళ్తుంది. అందులో మెయిన్ స్టేషన్స్ ఏవేవో కొన్ని చెప్తాను, అవి గుర్తున్నాయి చెప్తాయి అండి. మనకు ఒకటి ఏదేది కావాలి, మళ్ళీ ఇలాంటి టైంలో ఏం గుర్తుకురావు, ఏం చెప్పాలో అర్థం కాదు. కావాలి జంక్షన్ ఒకటి, మళ్ళీ తెనాలి ఒకటి, నెక్స్ట్ ఇంకేమున్నాయి, గూడూరు జంక్షన్ ఒకటి, మళ్ళీ రేణిగుంట జంక్షన్, ఇంకా ఏమున్నాయి. సో అదనమాట మొత్తం 10 స్టేషన్స్ అయితే టచ్ చేసుకుంటూ వెళ్తాం మన ట్రైన్. సో 10 స్టాప్లు అయితే ఉంటాయి మనకు. 10 కాకుండా ఏమైనా ఒకవేళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అడ్డం వస్తే మనకు క్రాసింగ్ ఉండొచ్చు. మేబీ మనకు వెళ్ళేసరికి మార్నింగ్ 5 o'clock అవుతుంది చూపిస్తున్నది. చూద్దాం మరి వెళ్ళేలోపు ఏ టైం అవుతుంది, ఏం కథా కార్ఖానా పచాయంతి అంతా ఎట్లుంటుందో ఒకసారి మార్నింగ్ వెళ్ళినాక చూపిస్తాం మొత్తం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినైతే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ కాగా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ ట్రావెల్ ఆప్షన్స్, చూస్తూనే ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి అనమాట. సో మనమైతే తినాలి అయితే రేచ్ అయిపోయినాం, కళ్ళు అయితే మండిపోతున్నాయి. ఇక చీకట్లో ఇక తెల్లారిన దాకా ఎట్లుండాలో అర్థం కావట్లేదు. మన అన్న అయితే ట్రైన్ అయితే స్పీడ్ బాగానే కొడుతున్నాడు. మనకు ఎగ్జాక్ట్లీ 5 o'clock అయితే అక్కడ రీచ్ అయిపోతున్నాం నాకు తెలిసినంత వరకు అయితే. కాకపోతే ఏంటంటే మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి తలకాయ నొప్పి, మొత్తం నిద్ర అంటే ఫుల్ వస్తుంది. ఆడ డోర్ కాడ వస్తున్నా నిద్రపోతే అదో తలకాయ నొప్పి. మా పెద్ద ఖాతా పెద్ద టాస్క్ వచ్చింది పోండి. అందుకనే మనం ఒక 2 డేస్ బిఫోర్ కూడా కాదు, ఒక 5-6 డేస్ బిఫోరే బుక్ చేసుకోండి మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే టికెట్. సో నేను ఇక తిరుపతి వెళ్దాం అనుకున్నా, కాకపోతే మనకు టికెట్స్ చాలా సర్చ్ చేసిన మొన్న నుంచి 3 డేస్ బిఫోర్ నుంచే సర్చ్ చేసిన, ఒక్క టికెట్ కూడా దొరకలేదు. రేపటి ఎల్లుండి కూడా చూసిన నేను, అయినా టికెట్స్ దొరకలేదు మనకు. ఇక టైం లేదని చెప్పేసి నేను ఇక సడన్గా వచ్చేసాను అనమాట. సో అదనమాట ఇక నిద్ర అయితే చాలా వస్తుంది, ఏం చేస్తాం ఇక తప్పదు. నిద్ర వచ్చినా ఇక మనకు ఇక మనం కావాలనుకున్నాం కాబట్టి వెళ్ళాలి అంతే. ఇక తెనాలి జంక్షన్కి అయితే రీచ్ అయిపోయినాం. పబ్లిక్ అంతేం లేరు, మనకు ఇక్కడ స్టాప్ వచ్చేసి ఒక 2-3-5 మినిట్స్ ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. చాలా చాలా పబ్లిక్ కూడా ఏం లేరు ఇక్కడ మనకు. మన ట్రైన్లో అయితే పబ్లిక్ మరీ యావరేజ్గానే ఉండరు, మరీ రష్ ఏం లేరు, మరీ అంత ఇబ్బంది ఏం లేదు, పర్లేదు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తారు కదా వెళ్తున్నారు. సో మళ్ళీ వేరే జంక్షన్ కాడ కలుస్తా, అంతవరకు ఉంటా. కొంచెం లేట్ అయిపోయి ఉంటే మనకు ట్రైన్ అనేది మిస్ అయిపోయేది. నేను సడన్లో వచ్చేలోపు ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మన భోగి కాకుండా వేరే భోగిలోకి పోయినా సడన్లో స్పీడ్ ఊరికి మళ్ళీ వచ్చేసి మళ్ళీ మన భోగిలోకి వచ్చిన అనమాట. కొంచెం లేట్ అయితే మనకు ట్రైన్ అనేది మిస్ అయిపోతుండే, మళ్ళీ అదో పెద్ద టాస్క్. అక్కడ కింద ఉంటే నిద్ర బాగొస్తుంది అని చెప్పేసి ఇక చీకట్లా కింద పడితే చచ్చిపోయినా దిక్కులే అని చెప్పేసి ఇక పైకి అయితే వచ్చిన అనమాట. సో మన ట్రైన్ అయితే
బాపట్ల బీచ్ సారీ బాపట్ల కాదు బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చింది అనమాట. బాపట్ల తర్వాత చీరాల, చీరాల నుంచి నెల్లూరు, నెల్లూరు టు గూడూరు, రేణిగుంట జంక్షన్ అట్లా తిరుగుకుంటా మొత్తం తిరుపతి జంక్షన్ అయితే మార్నింగ్ 5:35 వరకు అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో చూద్దాం ఎప్పటి వరకు వెళ్తుందో. నేను కూడా పైకి అయితే ఎక్కినా కిందికి పోలేను ఎక్కువ. ఒకసారి అయినా ఇప్పుడు చీకట్ల బయటికి వెళ్ళి లొకేషన్ చూపిద్దామన్నా అంత లొకేషన్ ఏం కనిపిస్తలేవు అని చెప్పేసి ఇక పైకి అయితే ఎక్కినా. చూస్తారు కదా అందరు కింద ఉన్నారు, పైకి ఒకసారి బ్యాక్ కెమెరాతో చూపిస్తాను మీకు. సో చూసుకోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళందరూ మనం చూసి పర్సన్ అయిపోతున్నాం అనమాట. సో వాళ్ళు వాడకానే మనం ఉన్న వెళ్దాకా అక్కడి నుంచి ఇలా ఇంకో అన్న కూర్చున్నా కదా సేమ్ అదే ప్లేస్ పైకి వచ్చినాం అనమాట. మనం కూడా కింద ఉంటే ఇక చీకట్ల నిద్ర వస్తుంది. అసలు నీ వాడితే కాళ్ళ ప్లేస్నే కూర్చుంటే చాలు పెడతాను. ఇటు పై ముఖాన్ని వచ్చేసిన ఈ ఫ్యాన్ అయితే ఆన్ చేసారు, ఈ ఫ్యాన్ ఆఫ్ చేయాలి. నా ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉంటానా? ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉంటాయి? నేను కర్నూలు పోయినప్పుడు ఫుల్ పబ్లిక్ ఉన్న ట్రైన్లో అప్పుడు కూడా ఇటనే ఫుల్ పబ్లిక్ ఉంటే ఏం చేసాను అనుకుంటున్నాను. అక్కడ అది ఉందా ఆ డోరు? ఆ డోర్ మీద కాలు పెట్టినా, ఈడ నా బ్యాగ్ పెట్టుకుని బ్యాగ్ ఉన్న కాదు నా బ్యాగ్ పెట్టినా, దా బ్యాగ్ మీద తలకాయ పెట్టి అంగో దా డోర్ మీద కాలు పెట్టి కథం సో పడుకున్నాను. తప్పదు మరి అదే సిచ్యువేషన్ అంటే ఇప్పుడు దీనికి మంచి లేదు. ఇది కొన్ని మంచిగా ఉంటుంది, కొన్ని మంచిగా ఉండదు. ఇది కొంచెం పెద్దగా లేదు ఇప్పుడు, ఇది కొంచెం చిన్నగా ఉంది. అప్పుడు కొంచెం అది పెద్దగా ఉండే నేను కర్నూలు పోయేటప్పుడు అది తుంగభద్ర ఎక్స్ప్రెస్ అంటుంది, దాని మీద కాలు పెట్టి ఇట్లా పడుకున్నాను అనమాట. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు అట్నేయాలి తప్పదు. ఇంతమంది ఒకసారి సికింద్రాబాద్ నుంచి నలుగురు నుంచి విజయవాడ పోయినా, విజయవాడ పోయినప్పుడు అట్నే చేసాడు. ఆడ కాలు పెట్టాలి, ఇక్కడ వాడుకోవాలి. మరి కింద నివాడి నివాడి కాళ్ళ ప్లేస్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది, అందుకని చెప్పేసి అదైతే బెస్ట్. సో మనం చూస్తుండగానే తెల్లారిపోయింది మొత్తానికి అయితే మనకు తిరుపతి పక్కన ఉన్న రేణిగుంట రైల్వే స్టేషన్ కూడా రీచ్ అయిపోతున్నాం మనం. సో చూస్తారు కదా చూపించిన కదా రేణిగుంట దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. మనం మొత్తం నిద్ర తరపక మొత్తం మనం పడుకున్నాం అనమాట. మొత్తం ఒక్క స్టేషన్ కూడా చూపించలేకపోయినా నైట్ అటు సైడ్ నెల్లూరు, కావలి అటు సైడ్ మొత్తం ఫుల్ వర్షం వచ్చింది, అందుకనే బయటికి వెళ్ళలేదు అనమాట. చాలా అంటే చాలా వర్షం వచ్చేసింది. ఇక ఇక్కడ కూడా వచ్చినట్టుంది, ఇంకో కింద స్టోన్స్ పచ్చిగా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా వర్షం వచ్చినట్టుంది, అందుకని నేను బయటికి వెళ్ళలేదు, మొత్తం లోపలనే ఉన్నా. ఇక అదే అన్నమాట పరిస్థితి. ఇదైతే మనకు రేణిగుంట జంక్షన్. ఇందులో వచ్చేసి మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి మెయిన్ లైన్స్ వచ్చేసి కాట్పాడి, ముంబై, చెన్నై ఇవన్నమాట మెయిన్ లైన్స్. ఇక్కడి నుంచి అయితే ప్లాట్ఫామ్స్ అయితే 5 ఉన్నాయి, చాలా పెద్దగానే ఉంది స్టేషన్ అయితే. సో మనం ఫస్ట్ అయితే ఇక్కడికి మార్నింగ్ కావంగానే మనకు ఫస్ట్ వచ్చేసి రేణిగుంట జంక్షన్ రీచ్ అయినాం అనమాట. మన ట్రైన్ 5:35 దింపుతుందని అలా చూపించారు కదా. మొత్తానికైతే 5:35 దాటిపోయింది, ఇప్పుడు టైం కూడా ఓవర్గా అయిపోతుంది, ఇంకా మనం తిరుపతి రీచ్ కాలేదన్నమాట. నేను అనుకున్నా నైటు ఎర్లీగానే దింపేస్తారని నేను అనుకున్నా, కాకపోతే ఇక మనం అనుకున్న దానికంటే ఏదో అయింది. చూద్దాం ఎప్పుడు దింపుతాడు, అడిగినాక మొత్తం టైం చెప్తా మనకు ఎన్ని అవర్స్ పట్టింది, ఏం కథ పంచాయతీ ఏందని మొత్తం చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మన వీడియో కాక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నైట్ అయితే మొత్తం మన ట్రైన్ అయితే ఒక 10 స్టేషన్లు అయితే స్టాప్ చేసుకుంటా అంటే ఆగుకుంటూ వెళ్తుంది. ఆ 10 స్టేషన్లో వచ్చేసి మనకు మెయిన్ స్టేషన్ చెప్తా ఒకసారి అండి. కావలి, బాపట్ల, చీరాల, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, మళ్ళీ సింగరాయకొండ, ఇట్లా ఒక 10 స్టేషన్స్ అయితే టచ్ చేసుకుంటూ వెళ్తుంది. మనం ఇందులో వచ్చేసి ఒక 7 స్టేషన్ అనేది మిస్ చేసినాం అనమాట. సో అందులో నెల్లూరు, కావలి, మళ్ళీ చీరాల, మనం బాపట్ల కాంచి శ్రీకాళహస్తి వరకు, శ్రీకాళహస్తి కాదు బాపట్ల కాంచి మనకు ఇది ఇక్కడ రేణిగుంట జంక్షన్ వరకు అన్నీ మిస్ చేసినాం. ఎందుకంటే
చీకట్లో ఇక ఇక్కడ నివాడి నివాడి కొంచెం నీరు వస్తుంది కదా ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి కొంత పైకి వెళ్ళి పడుకున్నా చూసారు కదా. సో అదనమాట ఇక చీకట్లో ఇబ్బంది లేదు కానీ ఇక పైకి పోయినా నేను నెల్లూరు కావాలి ఇలాంటి మెయిన్ జంక్షన్స్ కవర్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఇక ఇక చూసుకోలేదు సడన్లో వెళ్ళిపోయినాయి అనమాట. ఇక ఏమనుకోవద్దు మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడైతే అన్నీ కవర్ చేద్దాం ఖచ్చితంగా. ఒకసారి మీకు సన్ రైజ్ అయితే చూపిస్తా లుకింగ్ అవసరం ఉంది. సో గుడ్ మార్నింగ్ టు ఇదే ఊరబ్బా విలేజ్ కా నామ్ క్యా హై ఈ విలేజ్ నేమ్ ఏందో తెలుసలేదు. గుడ్ మార్నింగ్ టు ఏదో ఒక ఊరు మీకు ఒకసారి సన్ రైజ్ చూపిస్తా చూడండి. కేక అంటే కేక ఉంది సన్ రైజ్ చూడండి అబ్బా ఎట్లా వస్తుందో. ఇప్పుడే మబ్బులలో పోయాడు మన సూర్యుడు. అరే ఏంటి బాయ్ సూర్యుడు బయటికి వెళ్ళయ్యా మా అక్క మా వాళ్ళు చూస్తుర్రు ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయాడు సూర్యుడు. మీకు చూపిద్దాం అన్న అన్నప్పుడే లోపలికి వెళ్ళిపోతాడు సూర్యుడు. మరేం పర్లేదు మళ్ళీ చూపిస్తా మీకు సూర్యుడు బయటికి వెళ్ళంగానే మళ్ళీ చూపిస్తా. డోంట్ వరీ బీ హ్యాపీ. ఒక లైక్ చేసుకోండి అమ్మా అందరూ. మాట్లాడదు చూసుకోవచ్చు. మనకు గోపురం టైప్లో రైల్వే స్టేషన్ అనేది నిర్మించడం జరిగింది. చాలా అందంగా ఉంది చూసుకోవచ్చు. మనకు అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సైడ్ చూసినట్టయితే శ్రీచక్రం నామాలు శంఖం అన్నమాట. సో ఆ రూపంలో అయితే మనకు రైల్వే స్టేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చాలా అందంగా ఉంది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి వెల్కమ్ టు తిరుపతి రైల్వే స్టేషన్. అక్కడ సైడ్ కూడా చూస్తున్నారు అది వల్ల చూపించిన అదనమాట. సో చాలా అందంగా ఉంది రైల్వే స్టేషన్ చూసి కదా మన తిరుపతి రైల్వే స్టేషన్. ఇక్కడ 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 స్ట్రైట్ మనం రైల్వే స్టేషన్ దిగంగానే రైట్ సైడ్ పోతే మనకు పక్కనే మనకు బస్టాండ్ ఉంటుంది. అంటే మనకు బస్టాండ్ ఉంటుంది. ఆ బస్టాండ్ వచ్చేసి మనకు తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తానికి అయితే బస్సెస్ ఉంటాయన్నమాట. ఒక 20-30 రూపీస్ తీసుకుంటారు. మళ్ళీ ఇది కాకుండా మన మెయిన్ బస్టాండ్ వచ్చేసి మనకు 550 మీటర్స్ ఉంటుంది. ఇదే రూట్లో స్ట్రైట్ పోవాలి. ఇదే రూట్లో ఒక 550 మీటర్సే ఉంటుంది. 2 మినిట్స్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆటో కూడా అవసరం లేదు. సో ఎవరి చాయిస్ వాళ్ళది అంతే. సో అదనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది మన తిరుపతి రైల్వే స్టేషన్. ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకున్నా. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ ట్రావెల్ వాకర్స్. అంతవరకు ఉంటా కొత్త వీడియోతో మళ్ళా వస్తా. బాయ్ బాయ్.